హాయ్ ఫ్రెండ్స్, నేను మినాంచి. ఈరోజు మనం పూల్ మక్నీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పూల్ మక్నీ 1 కప్పు తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 చిన్న కప్పు తీసుకుందాం. గసగసాలు 2 స్పూన్లు, జీడిపప్పు 20 నుంచి 30 వరకు, 2 టొమాటోలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు తీసుకోవాలి, కొంచెం కొత్తిమీర కూడా తీసుకుందాం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే 1 స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 చిన్న స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఆయిల్ కూడా తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసి ఈ పూల్ మక్నీని ఫ్రై చేసుకోవాలి. ఈ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాం. ఈలోపే మనం ఆ జీడిపప్పు, కొబ్బరి, గసాలు ఉన్నాయి కదా, ఈ మూడింటిని కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పూల్ మక్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఓ ప్లేట్లో పెట్టుకుందాం. పూల్ మక్నీ హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి, డయాబెటీస్కి, అన్నిటికీ చాలా మంచిది. తర్వాత మళ్ళీ అదే గిన్నెలో మనం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసి ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులో టమాటో ముక్కలను కూడా వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి సిమ్లో పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. ఇందులో సాల్ట్ కూడా వేద్దాము, ఎందుకంటే త్వరగా వేగుతుంది. సాల్ట్ వేస్తే వేసేసి మూత పెడదాం. మూత పెట్టేసి 2 మినిట్స్ అట్లా ఉడకనిద్దాం. ఇప్పుడు మెత్తగా ఉడికిపోయినాయి కదా అన్నీ. తర్వాత మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, గసగసాల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసేద్దాం. ఈ కర్రీకి ఈ గ్రేవీనే చాలా టేస్ట్. తక్కువలో ఆయిల్లో వేగనిద్దాం పేస్ట్ని కూడా. పేస్ట్ ఇలా వేగిన తర్వాత అందులో మనం జీరా పౌడర్, ధనియా పౌడర్, అలాగే కారం కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. దీంట్లో కారం ఎక్కువ పట్టదు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా చక్కగా ఫ్రై చేసేద్దాం. తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటరు మీ ఇష్టం అన్నమాట, మీకు బాగా చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి, కొంచెం పలచగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదిగోండి ఇలా ఉడికిపోయింది కదా. తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పూల్ మక్నీ, అవి కూడా వేసేసుకుందాం. ఈ పూల్ మక్నీ కొనుక్కునేటప్పుడు మీరు చూసి కొంచెం మంచి క్వాలిటీవే తీసుకోండి, ఎందుకంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. కొంచెం హై క్వాలిటీ కొనుక్కున్నారంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉడకనిచ్చేయాలి. ఇందులో కొత్తిమీర కూడా వేసేద్దాం. వేసి మూత పెట్టి 1/4 గంట సేపు ఉడకనిద్దాం. ఇలా ఉడకనివ్వాలి, కొంచెం పలచగా ఉన్నట్టుంది. ఇంకొక 2 మినిట్స్ ఉడికితే చిక్కగా అయిపోతుంది అంతే. అంతే మన పూల్ మక్నీ కర్రీ రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.